మీరు వీడియోని చూసే ముందు ఓం నమః శివాయ అని ఒక కామెంట్ చేయండి. మిరియాలతో రహస్యంగా ఈ చిన్న పని చేస్తే ఎవరైనా సరే మీ మాట వినాల్సిందే. వంటగదిలో ఉపయోగించే అనేక సుగంధ ద్రవ్యాలలో నల్ల మిరియాలు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడ్డాయి. ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాదు దీనికి సంబంధించిన జ్యోతిష్య పరిష్కారాలు కూడా ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తాయి. నల్ల మిరియాల పరిహారాలు శని బాధలను తొలగిస్తాయి. అలాగే నల్ల మిరియాలతో ఏ ఒక్క పని చేస్తే మీ మాట వింటారో అనే విషయం గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవరు చూడకుండా మిరియాలతో ఈ చిన్న పని చేస్తే చాలు, మీ కోరికలు తీరిపోతాయి. మీరు అనుకున్నవారు, మీరు కోరుకున్నవారు మీ సొంతం అవుతారు. ఎటువంటి యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు లేకుండానే ఈ చిన్న పరిహారం చేస్తే, అది కూడా ఎవరికి తెలియకుండా రహస్యంగా చేస్తే చాలు, ఈ మిరియాల పరిహారం చక్కగా మనకి ఉపయోగపడుతుంది. ఈ మిరియాలతోటి ఆరోగ్యానికి ఎంత మంచి ఉందో అంతే చెడు కూడా ఉంటుంది. ముఖ్యంగా మిరియాలు నల్లగా ఉంటాయి కాబట్టి వీటితో చేసే పరిహారాలు ఏవైనా కూడా చక్కగా ఫలిస్తాయని తాంత్రిక పరిహార గ్రంథాలలో చెప్పడం జరిగింది. అయితే మీరు నల్ల మిరియాలు మాత్రమే తీసుకోవాలి, తెల్ల మిరియాలు వాడకూడదు. నల్ల మిరియాలతోనే ఈ పరిహారం చేయాలి. ఈ పరిహారం చేసేటప్పుడు మీరు ఆడవారైతే నెలసరి సమస్య ఉండకూడదు. మగవారు అయితే కనుక మీరు మద్యపానం కానీ మాంసం కానీ తీసుకోలేని రోజునే ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడం కోసం భార్యాభర్తలు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రేమించుకునేవారు ప్రియుడు ప్రియురాలు వీరు ఒకరినొకరు విడిచిపెట్టకుండా ఉండాలి అనుకునేవారు కూడా చేసుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం తల్లిదండ్రుల మీద ఈ పరిహారాన్ని అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఈ ప్రయోగాన్ని చేయడం ద్వారా మీరు చక్కగా వారు వశమవుతారు అనేటువంటి ఆలోచన ఉంటుంది. అదేవిధంగా అది జరుగుతుంది కూడా. అదేవిధంగా ఇది 2 సార్లు చేస్తే చాలు, ఫలితం చక్కగా మీ సొంతం అవుతుంది. అంతేకాకుండా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది కేవలం అమావాస్య, పౌర్ణమి, ఆదివారం అలానే అష్టమి నాడు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు ఖచ్చితంగా రాత్రి సమయంలో మాత్రమే మనం ఈ ప్రయోగాలను చేయాలి. ఆ సమయంలో చేయడం వల్ల చక్కటి ఫలితాలను వస్తాయి. అలాగే అమావాస్య రోజున ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా క్షణాల్లో మీకు చక్కని ఫలితం వస్తుంది. ఇది ఒక యోగా ప్రక్రియ, యోగాకి సంబంధించినటువంటి ప్రక్రియ. ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ ప్రక్రియ చేసేటప్పుడు మనసు దీనిపై నిమగ్నం చేసుకోవాలి. చెడ్డ ఆలోచనలు అస్సలు మనసులోకి రానివ్వకూడదు. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది చేయకండి, మీకు ఫలితం కూడా రాదు. దీన్ని పూర్తిగా నమ్మేవాళ్ళు మాత్రమే ఇది చేయాలి. మీరు కోరుకున్నటువంటిది ఇవేళ కూడా తప్పకుండా నెరవేరేటువంటి తంత్రం ఇది. ఎందుకంటే ఖచ్చితంగా మనం నమ్మకంతో చేస్తాం కాబట్టి ఫలితం తప్పకుండా దొరుకుతుంది. అంతేకాకుండా మీరు ఫలితం తప్పక కావాలి అనుకుంటే ఈ పరిహారాన్ని 2 సార్లు తప్పకుండా చేయాలి. చాలా వరకు మంచి ఫలితం వస్తుంది. ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే మీరు ఇష్టపడ్డ వ్యక్తి అంటే అవతల వ్యక్తి మగ అయినా లేక ఆడ అయినా, అంటే స్త్రీ పురుషులు ఎవరైనా సరే, చేసేటువంటి జెండర్ ఎవరైనా, వాళ్ళ అపోనెంట్ జెండర్ ఎవరైతే ఉంటారో వారు ఎటువైపు ఉండాలన్నా మీతోనే, అంటే మీరే ప్రపంచంగా మీరు ఎలా మలుచుకోవాలి అనుకుంటున్నారో ఆ విధంగా ఆలోచించి మీరు 2 లేదా 3 మిరియాలను తీసుకొని ఆ అమ్మాయి లేదా అబ్బాయి ఎలా మీకు అనుకూలంగా మారాలి అని మీరు అనుకుంటున్నారో, అలాగే మీరు ఎలా చెప్పినట్లు వినాలి అని అనుకుంటున్నారో, మీ వైపుకు ఎలా తిప్పుకోవాలి అని అనుకుంటున్నారో మీరు ఆ మిరియాలను చేతిలో పెట్టుకొని
చక్కగా ధ్యానం చేయండి. ఎలా అయితే వాళ్ళు మీతో ఉండాలనుకుంటున్నారో అలా ధ్యానం చేసిన తర్వాత ఆ మూడు మిరియాలను కూడా చక్కగా ఒక పేపర్ మీద వేసుకొని కాల్ చేసుకోవచ్చు. ఆ అమ్మాయి మా మాట వినాలి లేదా ఆ అబ్బాయి మా మాట వినాలి అని మనసులో మీ కోరిక చెప్పుకొని ఆ మూడు మిరియాలను మీరు కాల్ చేసేయండి. ఇక ఇలా కాల్చిన తర్వాత బూడిద అనేది వస్తుంది కదా, ఆ బూడిద తీసుకెళ్ళి మీరు చెట్టు మొదల్లో వేయకూడదు. పరిస్థితుల్లో అలా చేయకూడదు. ఏదైనా సింకులో కానీ లేదా పారే నీళ్ళల్లో కానీ వేసేసి నీళ్లు పోసేయండి. అలాగే మిరియాలతో కనుక ఇలా చేస్తే మీ కష్టాలన్నీ మాయం. పరిహార శాస్త్రంలోనే శక్తివంతమైన దీపం ఈ మిరియాల దీపం. ఎవరి ఇంట్లో అయితే ఈ మిరియాల దీపం వెలిగిస్తారో వాళ్ళ ఇంటి మీద ఎలాంటి ప్రయోగాలు పనిచేయవు, ఎలాంటి దిష్టి శత్రు శని బాధలు ఉండవు, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, అనేక మార్గంలో డబ్బులు వస్తూ ఉంటాయి, వృధా ఖర్చులు తగ్గింపు చేసుకోవచ్చు, జనకర్షణ పెంపొందింప చేసుకోవచ్చు. అంతటి శక్తి ఈ మిరియాల దీపానికి ఉంది. ఈ మిరియాల దీపం ఎలా వెలిగించాలంటే శనివారం రోజు సూర్యాస్తమయం సమయంలో ఒక మట్టి ప్రమిదను తీసుకోండి. ఆ మట్టి ప్రమిదలో మరొక మట్టి ప్రమిదను ఉంచండి. ఈ మట్టి ప్రమిదలో ఆవాల నూనెను పోయండి. పోసిన తర్వాత మూడు ఒత్తులు వేసి ఆ దీపాన్ని వెలిగించండి. ఆ దీపంలో 9 నల్ల మిరియాలను వేయండి. అప్పుడు మిరియాల దీపం అవుతుంది. ఆవ నూనెతో మట్టి ప్రమిదలో దీపం వెలిగించి ఆ దీపంలో 9 నల్ల మిరియాలు వేస్తే మిరియాల దీపం అంటారు. ఇలా శనివారం సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత ఏం చేయాలి అంటే, దీపం మీ చేతులతో పట్టుకొని ఇష్ట దేవతను మనసులో స్మరించుకుంటూ మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో ఈ దీపాన్ని పట్టుకొని తిరగాలి. తిరిగేటప్పుడు మీ ఇష్ట దైవాన్ని మనసులో స్మరించుకుంటూ అన్ని గదుల్లో తిరగండి. అలా ఆ దీపం పట్టుకొని తిరిగేటప్పుడు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ దీపం లాక్కుంటుంది. మీ ఇంటిపై ఎవరి ఏడుపులు ఉన్నా ఆ దీపం లాగేసుకుంటుంది. ధనపరంగా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉన్నప్పటికీ అది తొలగిపోయి ధన ఆదాయం పెరిగే విధంగా ఆ దీపం చేస్తుంది. అలా అన్ని గదుల్లో ఇష్టదేవతను స్మరించుకుంటూ ఆ దీపం పట్టుకొని తిరిగిన తర్వాత చివరగా ఇంట్లో ఈశాన్య మూలన ఆ దీపాన్ని పెట్టేసేయండి. శనివారం దీపం కొండెక్కిన తర్వాత మన్నాడు ఆదివారం స్నానం చేసి ఆ దీపంలో ఉన్నటువంటి, అంటే కొండెక్కిన దీపంలో ఉన్న 9 నల్ల మిరియాలను తీసుకొని ఎవరు తొక్కని చోట చెట్టు మొదల్లో వేయండి. లేదా ఒక పళ్ళెంలో కర్పూరం వెలిగించి ఆ వెలిగే కర్పూరంలో వేసి కాల్చేసేయండి. ఇలా శక్తివంతమైన మిరియాల దీపం పరిహారం చేస్తే మీకు జీవితంలో తిరుగుండదు. విపరీతంగా అన్ని రకాలుగా ధనాకర్షణ పెరుగుతుంది. ఎదుటి వాళ్ళ ఏడుపులు అలాగే శని బాధలు కూడా మీకు తగ్గిపోతాయి. అలాగే మిరియాలకి సంబంధించి ఇంకొక పరిహారం కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు. అది ఏమిటంటే, ప్రతిరోజు కూడా రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో 8 నల్ల మిరియాలను వేయాలి. ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదట మీరు కళ్ళు తెరిచి ఆ నల్ల మిరియాలను వేసిన గ్లాసులో ఉన్న నీళ్ళల్లో మీ ప్రతిబింబం చూసుకోవాలి. అలా చూసుకున్న తర్వాతే మీరు మీ కాలకృత్యాలను తీర్చుకొని స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఆ గ్లాసుల్లో ఉన్న నీళ్లు ఎక్కడైనా చెట్లు మొదల్లో పారబోయండి. ఆ గ్లాసులో ఉన్నటువంటి 8 నల్ల మిరియాలను తీసుకొని ఒక ప్రమిదలు పెట్టి వాటిపైన కర్పూరం ఉంచి వాటిని వెలిగించి కాల్చేసేయండి. ఇలా 41 రోజులు చేస్తే 42వ రోజు నుంచి మీకు ఇంక తిరుగుండదు. అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. ప్రతి పనిలో ఉత్సాహం ఉంటుంది. ఏ పని ప్రారంభించినా అందులో విఘ్నాలు అనేవి అస్సలు ఉండవు. కార్యసిద్ధి అనేది ఏర్పడుతుంది. కాబట్టి ప్రతిరోజు రాత్రిపూట గ్లాసుల్లో నీళ్లు తీసుకోండి. అందులో 8 నల్ల మిరియాలు వేయండి. దానిని మీ తల దగ్గర పెట్టుకొని నిద్రపోండి. ఉదయం నిద్ర లేవగానే మీ ప్రతిబింబాన్ని ఆ గ్లాసులో చూసుకోండి. స్నానం చేసి ఆ నీళ్లు మొక్కలకు పోసి 8 మిరియాలను కాల్చేసేయండి. ఈ పరిహారాన్ని 41 రోజులు చేసి చూడండి. మీకు తిరుగులేని అద్భుత ఫలితాలు కలుగుతాయి.
అలాగే ఇలా రోజు గ్లాసులో నీళ్లు తీసుకొని మిరియాలు వేయడం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే ఇంకొక చిన్న పరిహారం ఉంది అదేమిటంటే 21 నల్ల మిరియాలను తీసుకొని ఒక పొట్లంలో కట్టి దిండు కింద పెట్టుకొని నిద్రపోండి వాటిని 21 రోజుల పాటు అలా ఉంచేయండి 21 రోజులు ఆ పొట్లం మీ దిండు కిందే ఉండాలి 21 రోజులు పూర్తయిన తర్వాత 22వ రోజు ఆ పొట్లంలో ఉన్న నల్ల మిరియాలను తీసుకొని ప్రమిదలో ఉంచి వాటిపైన కర్పూరం వెలిగించి కాల్చేసేయండి ఈ పరిహారాన్ని చేసినా కూడా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే ఓం నమః శివాయ అని ఒక కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంత సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్